వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఫర్ అనదర్ వీడియో. మనం ఎప్పటి నుంచిలో వెయిట్ చేస్తున్న వ్యాక్సిన్ అయితే మనకి రాబోతుంది. అండ్ అంతకుముందు అయితే ఎబో 45 ఏజ్ ఉన్న వాళ్ళకైతే వ్యాక్సినేషన్ వేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మన యంగ్స్టర్స్ వ్యాక్సినేషన్ అయితే వేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, అండ్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏంటిది అనేది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అండ్ మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 4 మెంబర్స్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మనం. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్గా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ మంచి నమ్మకం పైన ఉన్నాను వ్యాక్సిన్ పైన. కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, ఆ రూమర్స్ ఏం పట్టించుకోవట్లేదు. ఇన్ని కోట్ల మంది భారతీయుల ప్రాణాలపైన అయితే నెగ్లిజియన్స్ అయితే ఉండదు. వేరే కంట్రీకి పంపించినప్పుడు వాట్సాప్లో మేరా భారత్ మహాన్ అని పోస్ట్ చేయడం కాదు, మన కంట్రీలో మనకు అవైలబిలిటీగా ఉన్నప్పుడు మనం వ్యాక్సినేషన్ వేసుకొని కరోనాని ప్రివెంట్ చేస్తే మనకు బెటర్. ఈరోజు డేట్ 28 నుంచి వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 4 PM నుంచి అయితే మీకు వ్యాక్సినేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. సో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరైతే దీని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ ఒక్క మొబైల్ నెంబర్ పైన 4 అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ కోసం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మొబైల్ ఫోన్ నుంచి చేసుకోవచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, కోవిన్ పోర్టల్. సో ఇక్కడ మనకి వెక్ ఉంది కదా, లింక్ క్లిక్ చేయండి. మీరు నా డిస్క్రిప్షన్లో ఉంది. గవర్నమెంట్ ఆమోదించిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్స్లో మనకి వ్యాక్సినేషన్ అయితే అవైలబుల్గా ఉంది. అక్కడ వెళ్ళి మనం వ్యాక్సినేషన్ అయితే చేయించుకోవచ్చు. సో ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. ఇది ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ స్టేజ్ అన్నట్టు. ముందుగా మీకు కావాల్సింది ఆధార్ కార్డ్ అయితే మెయిన్గా కావాలి. అండ్ సో నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనకు కావాల్సింది ఒక మొబైల్ ఫోన్ అండ్ ఆధార్ కార్డ్ అయితే మనకి కావాల్సింది. సో రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాక్సినేషన్ చేస్తారా అంటే లేదు, చేయరు. ఇక్కడ మన గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్లో దీంట్లో ఏంటంటే ఒకటేసారి చాలా పబ్లిక్ వచ్చినా కూడా అది ఇంకా కరోనా స్ప్రెడ్ అవ్వడానికి కారణమవుతుంది, కానీ కరోనా తగ్గియడానికి అయితే ఉండదు. వీళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రస్తుతమైతే వీళ్ళకి వ్యాక్సిన్ అయితే వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్కి అన్నిటికీ ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన సైన్ ఇన్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, అది కొట్టేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ కొట్టాలి. మొబైల్ నెంబర్ నేనైతే హైడ్ చేస్తున్నాను, మీ మొబైల్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. నేను నా మొబైల్ నెంబర్ అయితే కొట్టేసి చేస్తున్నాను. నా మొబైల్కి అయితే ఓటీపీ వచ్చింది సార్, నా మొబైల్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. వెరిఫై అండ్ ప్రొసీడ్ అని వచ్చింది నాకు ఇక్కడ. ముందుగా చెప్పిన విధంగా మేము 4 మెంబర్స్కి అయితే రిజిస్టర్ చేయొచ్చు ఒక్క మొబైల్ నెంబర్ నుంచి. మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, 18 to 45 ఏజ్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళకైతే కోవిడ్ వ్యాక్సిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 28 డేస్ నుంచి 58 డేస్ వరకు అయితే గ్యాప్ అయితే ఉండాలని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం చదివిన తర్వాత, వ్యాక్సినేషన్ కదా ఏదో మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేయడం కాదు, సో కొంచెం చదివి దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఐడి ప్రూఫ్ ఇక్కడ మనకి ఒక 4-5 అయితే చూపిస్తుంది, ఆధార్ కార్డు చూపిస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తుంది, పాన్ కార్డు చూపిస్తుంది, పాస్పోర్ట్ చూపిస్తుంది, పెన్షన్ పాస్బుక్ చూపిస్తుంది. సో మీరు ఈ 5 దేనైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆధార్ కార్డు అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేశాను. అండ్ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ యాజ్ డిజ్గా ఎలా అయితే ఉందో అదే నేమ్ అయితే మీరు మెన్షన్ చేయండి. నేనైతే నా నేమ్ అయితే మెన్షన్ చేశాను. అండ్ మీరు జెండరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ బర్త్, మనం ఏ ఇయర్లో పుట్టామనేది మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయితే కొట్టాను. ఇండివిజువల్లీ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది నాకు. ఇక్కడ నాకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. అపాయింట్మెంట్ ఈస్ నాట్ షెడ్యూల్డ్, సో షెడ్యూల్ అండ్ అపాయింట్మెంట్, ఇక్కడ మనకు అపాయింట్మెంట్ షెడ్యూల్ అని వచ్చింది కదా. సో ఇక్కడ మనము క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసే ముందు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే యాడ్ మెంబర్ కొట్టేసి, వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కొట్టేసి. సో సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు మనం ఏం ప్రాసెస్ అయితే చేసామో అదే ప్రాసెస్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో నాకు ఇంకొక మెంబర్ ఎవరు లేరు, నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను వాళ్ళదైతే. సో నాకు నేను ఒక్కని మీకోసం మీకు వీడియో చూపెట్టడానికి మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ షెడ్యూల్ అనేది కొట్టేశాను. షెడ్యూల్ నౌ కొట్టేసిన తర్వాత మనకి ఎంటర్ యువర్ పిన్, ఎంటర్ యువర్ పిన్ అంటే లైక్ పిన్ కోడ్ 504302. సో 504302 నా మొబైల్ నెంబర్. నేను ఉండేది యాక్చువల్లీ మంచిర్యాల నస్పూర్ దగ్గర. సో ఇక్కడ
29th రోజు 79 రిజిస్ట్రేషన్స్ అయితే అయినా ఇప్పటివరకు అండ్ 30 రోజు 41 రిజిస్ట్రేషన్స్ అయినాయి అండ్ మే 1st రోజు అయితే 89 రిజిస్ట్రేషన్స్ అయితే అయినాయి సో ఈ రిజిస్ట్రేషన్స్ డేట్స్ బట్టి ఏ స్లాట్ అయితే మీకు అవైలబుల్గా ఉంది ఏ రోజు అయితే మీకు అవైలబుల్గా ఉంది అండ్ ఏ రోజు మీకు కన్వీనియంట్గా ఉందని చూసుకొని ఒక 3 డేస్ వరకు మాత్రం షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు సో ఈ మూడిట్లలో ఏదో ఒక డే అయితే మీరు క్లిక్ చేసుకోండి ప్రాసెస్ అయితే మీరు ఇక్కడ వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేశారు కదా ఒకసారి సో ఇక్కడ వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసాము మనకి ఇంకా స్లాట్ బుకింగ్ అయితే మే 2nd నుంచి అయితే అవైలబుల్గా ఉంది నేనున్న ఏరియా నుంచి అయితే మే 2nd నుంచి అయితే అవైలబుల్గా ఉంది సో నేను మళ్ళీ స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో అనేది వీడియో అయితే చేస్తాను సో ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది మీ వీడియో నా కోసం కాదు మీ హెల్త్ కోసం మీరు చూశారు సో లేట్ చేయకుండా అండ్ నమ్మకం పెంచుకొని మీరైతే వ్యాక్సిన్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎలాంటి అపోహలకు అయితే వెళ్ళొద్దు ఇండియా నుంచి తయారు చేసిన వ్యాక్సిన్ ఎన్నో ఫారెన్ కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది వాళ్ళందరూ అయితే హ్యాపీగా ఉన్నారు నమ్మకం పెట్టుకున్నారు వ్యాక్సిన్ పైన అండ్ వ్యాక్సిన్ అయితే చేసుకున్నారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అండ్ మీరు మిగతా వాళ్ళ మంచి కోరుకునే వ్యక్తులు అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ బై బై.